బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాంపల్లి బజార్ ఘాట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి చెందారు. కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తులకు వ్యాపించాయి మంటలు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నివాస సముదాయంలో గోదాం పక్క అపార్ట్మెంట్ కు ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. మంటలు చూసి భయంతో స్థానికులు పరుగులు పెట్టారు. పక్క అపార్ట్మెంట్ లో ఉన్న కారు బైకులు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. మిమ్మల్ని కలవరపర గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది. దానిలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపర గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపర గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాంపల్లిలో మంటలు వ్యాపించాయి. కెమికల్ గోదాం కి మంటలు అంటినట్టుగా తెలుస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కెమికల్ గోదాం కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. పెట్రీషియా, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ప్రమాద ఘటనా స్థలంలో మీరు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్ ఏంటి అక్కడ? నాంపల్లి బజార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవ శాతం దాంట్లో ఏడుగురు వర్కర్స్ కూడా దాంట్లో చిక్కుకొని చనిపోవడం కూడా జరిగింది. ఆ ఫ్లేమ్ అనేది కూడా నాలుగు ఫ్లోర్ ల వరకు అందుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా దాంట్లో ఏడుగురు కూడా చనిపోయారో చాలా, అది ఏదైతే ఆ ఫ్లేమ్ ఉందో అది ఫోర్త్ ఫ్లోర్ వరకు కూడా భారీగా అంటుకుంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న బేసెస్ కానీ కార్స్ కానీ ఇవన్నీ దగ్ధమయ్యాయి అని కూడా చెప్పచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా భయాందోళన చెందుతున్నారు, పరుగులు ఎత్తుతున్నారు. వాళ్ళందరూ కూడా పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఆ మంటలలో చిక్కుకున్న వాళ్ళు కూడా ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా కూడా పలు అంబులెన్స్లు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ప్రెసెంట్ అక్కడ అధికారులు చేరుకున్నట్టుగా తెలుస్తుంది, ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఏ కెమికల్ అని ఏమైనా తెలుస్తుంది అక్కడ? ప్రస్తుతానికి అయితే మనకు అప్డేట్ మనకు అసలు ఎందుకు జరిగింది అనేది ఇంకా తెలియనుంది. కానీ చాలా మందికి గాయాలు అయ్యాయి కూడా చెప్పచ్చు. ఏడుగురు మాత్రం ప్రధానంగా చనిపోయారు. అదేవిధంగా ఆ ఫ్లేమ్ అనేది కూడా ఫోర్త్ ఫ్లోర్ వరకు అది రీచ్ అవ్వడంతో చాలా మటుకు ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో అవన్నీ కూడా తగలబడ్డాయని కూడా చెప్పచ్చు. అయితే అది రెసిడెన్షియల్ ఏరియాగా తెలుస్తుంది. రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి పక్కకుడు కూడా మంటలు వ్యాపిస్తున్నాయని చెప్పి సమాచారం అందుతున్న నేపథ్యంలో ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతుందా? ఖచ్చితంగా, అది రెసిడెన్స్ కాంప్లెక్స్ కాబట్టి ఆ ముందున్న వాటికి కూడా అవి ఖచ్చితంగా ఏదైతే ఆ ఫైర్ ఉన్నదో అది ప్రతి పక్కనున్న హౌసెసే కానీ లేకపోతే ఇంకేటి కూడా ఖచ్చితంగా అంటుకునే ప్రమాదం ఉంది. అంటుకుంటున్నాయని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా భయాందోళన చెందుతున్నారు. ఆ భయానికి చాలా మంది కూడా అక్కడ ఉన్న వాళ్ళు వెకేట్ చేసి పరుగులు ఎత్తుతున్నారని కూడా చెప్పచ్చు. రైట్, సో అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎస్, ఒక్కసారి మీరు విజువల్ చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ మంటలు అంటుకున్నాయో. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ పొగలు అగ్ని కిరణలు ఎగిసిపడుతున్న పరిస్థితి, దట్టమైన పొగలు వ్యాపించిన పరిస్థితి అంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఇంకా ఎంతసేపు పట్టొచ్చని చెప్పి అధికారులు భావిస్తున్నారు పెట్రీషియా? సుమారుగా అయితే ఒక 2 గంటల పాటు అయ్యే సూచనలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అయితే మనకి అప్డేట్ ఇంకా రానుంది. ఇక్కడ అయితే ప్రజలు కూడా చాలా మంది భయపడుతున్నారని కూడా చెప్పచ్చు. అయితే ఏంటి అక్కడ అధికారులు చేరుకున్నారు కాబట్టి ప్రాథమికంగా ఏంటి ఘటనకు సంబంధించి ఏంటి కారణమై ఉండొచ్చు అని చెప్పి అధికారులు భావించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పోలీసు కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరూ వచ్చి ప్రస్తుతానికి అయితే ఆ మంటలను అదుపుతి చేసే ప్రయత్నంలో మాత్రమే ఉన్నారు. అందరినీ రెస్క్యూ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ముందుగా అసలు ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, లేదంటే ఇది ప్రమాదవశాత్తు అయిందా అనేది ఇంకా తెలియనుంది ఇన్వెస్టిగేషన్ లో. ప్రస్తుతం వాళ్ళ మెయిన్ టార్గెట్ అయితే ఇక్కడ ఉన్న రెసిడెన్సీ కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ వెకేట్ చేసి ప్రజల రక్షణ మాత్రం వీళ్ళు మాత్రం ప్రస్తుతం కోరుకుంటున్నారు. ఎంతమంది ఉండొచ్చు ఆ రెసిడెన్షియల్ ఏరియాలో, ఆ నివాస సముదాయంలో ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అధికారులు ఏమంటున్నారు దానికి సంబంధించి ఏమైనా సమాచారం అందుతుందా? ప్రస్తుతానికి అయితే మనకి ఎలాంటి అప్డేట్ లేదు. ఎందుకంటే ఇప్పుడే జరిగింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఓన్లీ వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని రెసిడెన్సీ వాళ్ళని అందరినీ వెకేట్ చేసి ఆ మంటలని అదుపు చేసే ప్రయత్నంలో మాత్రమే ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారనే ప్రస్తుతం తెలియనుంది. ఏడుగురు మాత్రం చనిపోయారు, మరికొంతమందికి గాయాలు కూడా అయ్యారని కూడా చెప్పచ్చు. ప్రస్తుతం గాయాలైన వాళ్ళని ఎక్కడ ఏ హాస్పిటల్కి తరలించడం జరిగింది? ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటంటున్నారు?
ప్రస్తుతం ఆ గాయాలు జరిగినాయి కాబట్టి ఆ మంటల వల్ల అందరికి కొన్ని గాయాలు జరిగినాయి కాబట్టి వాళ్ళని ప్రస్తుతం హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. ఏ హాస్పిటల్ అనేది ఇంకా మనకు తెలియని ఉంది ఇన్ఫర్మేషన్. అదుపులు మంటలను మాత్రం అదుపులు చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది కానీ లేదంటే పోలీసు కానీ చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు అని కూడా చెప్పచ్చు. మంటలు చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఘటన తీవ్రత ఏ స్థాయిలో ఉండుంటుంది, ఏ స్థాయిలో ఉండొచ్చు అనేది. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇంకా ఎంత టైం పట్టచ్చు అని చెప్పి అధికారులు భావించడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం ఏమైనా అందుతుందా? ప్రస్తుతానికి అయితే ఒక 2-3 గంటల వరకు ఈ ఫ్లేమ్ అనేది కూడా 4th ఫ్లోర్ వరకు వెళ్ళింది కాబట్టి మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. అది మనకున్న సమాచారం మేరకు 2-3 గంటల్లో వీళ్ళు ఆ మంటలని కూడా అదుపు చేస్తారు అని కూడా మనకి తెలుస్తుంది. రైట్ పెట్రీషియా, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు అగ్ని కీరలు ఎగిసి పడుతున్నాయి. అక్కడ మీరు విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది ఒక కెమికల్ ఒక రసాయనం కనుక ఫ్లో అంటే నేల మీద కనుక అది వ్యాపించిన తర్వాత మంటలు అంటుకుంటే ఏ స్థాయిలో ఉంటూ ఉంటుందో ఆ కెమికల్ కాబట్టి మంటలు అదుపులోకి రావడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాథమికంగా ఇక ఏ కెమికల్ అనేది కూడా ఇంకా నిర్ధారణకు రానట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆ కెమికల్ ఏది తెలిస్తే దాన్ని బట్టి అక్కడ వాటర్ని యూజ్ చేయాలా లేకపోతే ఇంకా దానికి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా ఆ విషయం తెలుస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు నివాస సముదాయం పక్కనే మంటలు వ్యాపించడంతో అక్కడ జనాలందరూ కూడా బయటకు వచ్చారు, పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించిన పరిస్థితి, అక్కడ ఉన్న వాహనాలు దగ్ధమైపోయాయి. మీరు 2-వీలర్స్ చూస్తున్నారు, అలాగే 4-వీలర్స్ కార్లు కావచ్చు బైకులు కావచ్చు దగ్ధమైపోతున్న పరిస్థితి. ఒక్కసారి అగ్ని కిరణాలు ఎగసి పడిన తర్వాత దట్టమైన పొగ వ్యాపించిన తర్వాత అక్కడ ప్రజలంతా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, పరుగులు పెడుతున్నారు. అక్కడ దరిదాపుల్లో ఎవరు ఉండకూడదు అంటూ కూడా అక్కడ అధికారులు వాళ్ళకి సూచించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కెమికల్ రియాక్షన్స్ మనం చూస్తూ ఉంటాం, అవి ఏ క్షణాన ఎలా మారిపోతూ ఉంటాయో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఏ